అందరూ చెప్పండి కొత్త స్థాయి కొత్త సాతాను చేతులు పైకెత్తండి దీని భావం అర్థం అయితే అంటే అర్థం దేవుడు మిమ్మల్ని పైకెత్తాలనుకున్నప్పుడు ఆయనతోటి అంగీకరించాలనుకుంటే ఇక అప్పుడొక కొత్త ఎదిరింపు కలుగుతుంది మునుపు అలాంటిది కలగలేదు దాడి రాలేదు లేక మునుపు వచ్చిన సమస్య మళ్ళీ వస్తుంది లేక మునుపటి కంటే బలంగా దాడి జరుగుతుంది దానికి భయపడక్కర్లేదు ఎందుకంటే భయపడి చెప్తుంది ఘనుడు మనలో ఉన్నాడు ఆమె మొదటి కొరింది పదహారో అధ్యాయం తొమ్మిది చెప్తుంది కార్యానుకూలమైన మంచి సమయం యొక్క తలుపు నా కొరకు తెరవబడింది ఇది చక్కని అవకాశం ఎదురించువారు అనేకులు అపస్థుళ్లు పౌలు చెప్పాడు ఇతరులను ఆశీర్వదించడానికి నాకు కొత్త అవకాశం వచ్చింది అయితే విరోధులు అధికమైపోయారు ఎంతో ఎదిరింపు ఎదిరించు వారు అధిక సంఖ్యలో పైన పడ్డారు దీన్ని ఈరోజు అర్థం చేసుకోవాలి మీరు దేవునితో ఇలా చెప్తే నన్ను మార్చు దానిలోని భావం తెలుసుకొని చెప్పాలి ఎందుకంటే మీరు మరుసటి రోజు పూర్తిగా మారిపోరు దేవుడు మీకు ఎదగడానికి ఒక అవకాశం ఇస్తున్నాడు ఇలా చెప్తే దేవా నేను ప్రేమలో నడవాలి అప్పుడు మీరు ప్రేమించలేనంత దుర్మార్గపు వ్యక్తిని దేవుడు మీ ఉంచుతాడు ఓర్పు కోసం ప్రార్థిస్తే ఓర్పు అనేది చాలా ముఖ్యం బైబిల్ అంటుంది ఓర్పుతో ఉంటే పరిపూర్ణ సంపూర్ణత ఉంటుంది లోపం ఉండదు యాకోబు ఒకటిలో దాని ఒక ఆత్మఫలంలా వెతికి పట్టుకోవాలి కనుక ఇలా చెప్పేందుకు భయపడొద్దు దేవా నాలో ఓర్పును కలిగించు మీరు అది గ్రీక్లో చూస్తే అక్కడ చెప్తుంది దీర్ఘశాతం ఆత్మఫలం అది శోధనలోనే అభివృద్ధి చెందుతుంది మరొక విధంగా దాన్ని పొందలేము అసలు సంగతి ఇక్కడున్నాము మనం మనకేదో కావాలి అది ఇక్కడున్నదేమో ఇక్కడికి వెళితేనే అది దొరుకుతుందని మర్చిపోతాం ఇక్కడ దేవుని మాట వింటాను అదిగో అక్కడేమో దేవుడు ఇవ్వదలసింది ఉంది అయితే ఇక్కడ నాకు కొంత ఎదిరింపు కలుగుతుంది అయితే ఎప్పుడూ ఎదిరింపే అనుకోకూడదు దాని అర్థం దేవుడు నాకు ఇవ్వదలిచిన దాన్ని సాతాను ఈ మార్గం మధ్యలో చేయడానికి ప్రయత్నాలు మొదలు పెడతాడు దేవుడు చెప్పిన పని చేయకుండా అతడు నాకు అడ్డం పడుతుంటాడు ఇదే సూత్రం సదస్సులోని ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మీరు విజేతలైన క్రైస్తవులుగా ఉండాలనుకుంటే దేవుని సేవించాలనుకుంటే మార్పును కలిగించదలిస్తే లోకంలో ఊరికే బ్రతికేసి వెళ్ళిపోవడం కంటే పెద్ద పని చేయదలుస్తున్నారా అది అధమకార్యం అని అనుకుంటున్నాను జీవిత అంతిమ దశకు చేరి వెనిదిరిగి గుర్తించడం మీరెవరికి సహాయపడలేదు వ్యర్థంగా లోకంలో జీవించారు నేను చనిపోతే నేను జీవించింది ప్రజలకు తెలియాలి వాళ్ళు నన్ను గుర్తుంచుకోవాలి మనం ఒకటి గుర్తించాలి మనకు అలాంటి ఫలభరిత జీవితం కావాలంటే శాతానికి ఫలితం నచ్చదో అతడు ఫలాలను కోరుకోడు మనం తీర్మానించుకోవాలి మనం మేలు చేసేందుకు సిద్ధపడాలి మళ్ళీ 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 మంచి పని ఒకసారి చేయగానే మంచి ఫలితం దొరకదు నేను మంచి పని ఏమిటో తెలుసుకుని దాన్నే చేయాల్సింది మళ్ళీ 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 నేను జబ్బున పడి అది చేయలేకపోతే దానికి చేయలేనని నాకు అనిపిస్తే అప్పుడు కూడా లేచి ఆ పని చేయాలి బైబిలు సహనం గురించి చెప్తుంది దీర్ఘశాంతం అంటే సాతాన్ను ఓడించడం పట్టుదలతోటి సాగాలి నిలకడగా ఉండాలి దృఢనిశ్చయం ఉండాలి మనకు ఈ రోజు మీరు ఏ సంగతినైనా నిర్ణయించాల్సిన అవసరం ఉంటే అది నేను ఎన్నడూ పట్టు వదలను మొదటిసారి గురిని తాకలేకపోయినా నేను దాన్ని వదిలేసి వెళ్లను నేనెన్నడూ పట్టు వదలను ఆమె ఈ మధ్య ఇంగ్లాండ్లో నన్ను పాస్టర్లు అడిగారు ప్రశ్న జవాబుల కార్యక్రమాన్ని నడిపాను అందులో ఆత్మమూలంగా జవాబులు ఇచ్చేందుకు సిద్ధపడాలి ఎందుకంటే మంచి జవాబు చెప్పేందుకు కొన్నిసార్లు సమయం ఉండదు ఒకరిలా అడిగారు దేవుడు మీకు చేస్తున్న సహాయం కాక పరిచర్లో మీకు లభించిన ఈ అద్భుత విజయానికి ముఖ్య కారణం ఏమిటని మీరు తలుస్తున్నారు అప్పుడు ఆత్మ మూలంగా జవాబు నా నోట్లోంచి బయటకొచ్చింది నేను పట్టు వదలను నేను ఈరోజు మీకు చెప్తున్నాను మీ వద్ద ఏమి లేకున్నా పట్టుదల మాత్రం ఉంటే అది ఎన్నో లోపాలను సరిదిద్దుతుంది నిజం చెప్పాలంటే నేను దాన్ని మళ్ళీ చెప్పాలి మనకు లేని దాని గురించి ఎప్పుడూ ఆలోచిస్తాం మనలో కొందరు అన్నిటినే అనుభవిస్తూ ఉంటారు వాళ్ళు పక్కనుంటేనే కోపం వస్తుంది అంత మాత్రాన వాళ్ళు ఏదైనా చేస్తారని కాదు వీళ్ళలో కొందరు జీవితంలో ఏం చేయరు అయితే మీరు మరికొందరు చూస్తారు వీరికి జీవితంలో ఏమీ వసతులు ఉండవు అయితే వీళ్ళే ఘనకార్యాలు చేస్తారు ఇదంతా దేవుడిచ్చిన వరాల గురించి తలాంతుల గురించి కాదు అయితే నిజంగా ఇది ఉన్నదానితో ఉపయోగకరమైన పని చేయదలిచావా నీ వద్ద ఏం లేకపోయినా అది నీ లేని దాని గురించి కాదు ఇదంతా నీ తీర్మానాన్ని గురించే ఎన్నడూ ఎన్నడూ వదలకూడదని ఆశీర్వాదాలను పొందాలని అభివృద్ధితో పైకెదగాలని దేవుని కోరికను నువ్వు వాక్యంలో గమనిస్తే దానికి ఏం చేయాలనేది నువ్వు వాక్యంలో చూసి కనుగొనాలి ఆత్మీయ సూత్రాలు గ్రహించాలి దాన్ని హృదయపూర్వకంగా మీరు విశ్వసిస్తే ఏదో ఒకటి రెండు సార్లు ప్రయత్నించి అది సరిగ్గా పనిచేయకపోతే కోపంతో వదిలేయ్యరు మీరు ఇలా చెప్పాలి కింతే వాక్యం చెప్పింది చూశాను దాన్ని తప్పక చేస్తా 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 సమస్య తొలగేంత వరకు పని జరిగేంత వరకు మీరు ఈ విధంగా ఉంటే ఇక ఓడిపోయే మార్గమే లేదు మీరు ఓడిపోవడం అసాధ్యం ఎందుకంటే దేవుడు అబద్ధాలను ఎన్నటికీ చెప్పడు బైబిల్ చెప్తుంది దేవుడు అబద్ధం చెప్పడు కనుక మీరు ఓడిపోరు ఆయన సత్యవంతుడు అభివృద్ధికి విలువ చెల్లించాలి వాక్యం మనలో ఫలించాలంటే దాని ప్రకారం జీవించాలి వాక్యాన్ని వినడం అద్భుతం వాక్యాన్ని వినడానికి మీరు ఇక్కడికి రావడం సంతోషం వాక్యం ఆనందం ఇస్తుంది అయితే తెలుసా వాక్యం విన్నంత మాత్రాన మీ జీవితం మారదు అని దాన్ని తెలుసుకోగానే మీరు నూతన వ్యక్తిగా మారారు మీరు ఇంటికి వెళ్ళి వాక్యానుసారంగా జీవించాలి సరే ప్రసంగాల్లో బోధకులు చెప్పడానికి ఇష్టపడిన ఒక సంగతి చెప్పబోతున్నాను అది ప్రజలకు ఇష్టం కాదని బోధకులు తలుస్తూ ఉంటారు నిజంగానే చాలామంది ప్రజలు ఇలాంటి వినాలని ఆశపడరు అయితే చెప్తాను తెలుసుకోవడానికి చేసేందుకు మధ్యన ఒకటి ఉంది తెలుసుకోవడానికి చేసేందుకు మధ్య ఒకటి ఉంది అదేమిటో మీకు చెప్పమంటారా బాధ చూసారా నేను చెప్పాను పలువురికి ఇది నచ్చదు అంటారు బాధ మీ ఉద్దేశం ఏమిటి నేను సంగతి చెత్తాన్ని ఇవ్వడం గురించిన బోధన విని మీకు బాగా నచ్చిన ఖరీదైన వస్తువుని ఇంటికెళ్ళి ఇచ్చేమని దేవుడు చెప్పినట్లు అనిపిస్తే మీకు బాధ కలుగుతుంది ఎందుకంటే శరీరానుసారంగా ప్రోత్సహించేది ఏం లేదు మనం బాధను గురించి చెప్తే అసలు ఇప్పుడు శరీర బాధను గురించి ఇక్కడ ఎక్కువ మాట్లాడటం లేదు ఇది మనసులోని బాధ విధేయత వల్ల కలిగే బాధ తెలుసా మీకు నా వరకైతే నోరు మూసుకుని వండటం అదే పెద్ద బాధ చూసారా మరి ఇతరులని క్షమించడం సంగతి ఏమిటి లేదా లేదా వారిపై పగ తీర్చుకోకపోవడం తెలివిగా మాటకు మాట అంటించకుండటం కమాన్ ఇప్పుడు బోధిస్తున్నా ఆమె అధికారానికి లొంగాలని ఈ రోజంతా మాట్లాడగలను అవును దానివల్ల బాధలేదు చూడు ఎవరైనా మీకు పని చెప్పి అది చేయడం మీకు ఇష్టం లేకుంటే ఏం జరుగుతుందో చూడండి ఎవరు చెయ్యరు అనే స్థాయికి వచ్చాం తెలుసా బైబిల్ మార్క్ నాలుగులో చెప్తుంది వివిధ రకాల హృదయాల్లోకి వాక్యం ఎలా విత్తబడుతుందనే విషయం కొందరు చాలా మంచివారు వారు వాక్యాన్ని విని సంతోషంగా అంగీకరిస్తారు హూ హూ మహిమ మహిమ తమ వ్యక్తిగత జీవితాల్లో ఎదిరింపు కలిగేదాకా సంతోషం మేము చెప్తుంది ఈ విషయం గురించే వాక్యం వినడం సులభం అయితే వినినంతనే మీ జీవితం మారదు దాని ప్రకారం చెయ్యాలి వాక్యానుసారులకు ఆశీర్వాదం మీరు మాటలు విని ఆ ప్రకారం చేస్తే రాతి మీద తన ఇంటిని కట్టిన వ్యక్తిలా ఉంటారు జీవిత పెను తుఫాను వచ్చి గాలి విసిరినప్పుడు మీ ఇల్లు కూలిపోక నిలుస్తుంది అయితే మీరు ఈ మాటలు విని అలా చేయకపోతే మీరు ఇసుకపైన తన ఇల్లు కట్టుకున్న వ్యక్తిలా ఉంటారు తుఫాను గాలి వీచినప్పుడు ఆ ఇల్లు కూలిపోతుంది కారణం ఆ ఇంటికి గట్టి పునాది లేదు నేను ఈరోజు మీకు బోధిస్తున్న పని మరొకరు మీకోసం చేసేందుకు వీలు కాదు నేను మీకోసం చేస్తున్నా ఇప్పుడు దాకా మీకోసమే శ్రమించాను రెండు రోజులుగా ఆరున్నరకే నిద్ర లేచి మళ్ళీ 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 నేను నా నోట్సులు చూశాను ఇక్కడికి ప్రయాణించేందుకు తెల్లవారుజామున నిద్ర లేచాను ఈ మధ్యాహ్నం సోఫాలో కూర్చుని మళ్ళీ ఈ ప్రసంగాన్ని మొత్తం చదివి చాలాసేపు ప్రార్థించా ప్రార్థనా వీరులు ప్రార్థించారు దయాలను గర్దించాం లోక అంధకార శక్తులపై అధికారం తీసుకున్నాం మీరు కేవలం ప్రభువుకి స్తోత్రం దేవునికి స్తోత్రం చెల్లిస్తాను ఇది చాలా మంచిది హే ఆ పని సంతోషంగా చేస్తా ఇది నా జీవితంలోని పిలుపు అయితే మీరు వెళ్తే ఇక బాధ్యత మీది మీరు బయటకు వెళ్ళి సువార్త సేవ చేసేలా తర్ఫీదు నివ్వడమే మా పని ఆమె నేను ఎన్నిసార్లు ఈ ఏడు ఈ మాట చెప్తానో తెలియదు అయితే దేవుడు దాన్ని నా హృదయంలో ఇటీవల ఉంచాడు గ్రహించేందుకు చేయడానికి మధ్య ఉన్నది బాధ అని చెప్పు అభివృద్ధికి వెళ ఎదిరింపుల గుండా వెళ్ళడం ఏ అడ్డంకులో లేకుండా నేరుగా వెళ్ళాలని చూస్తారు మీకు నేడు ప్రతిదీ సులభంగా లభిస్తుంది అయితే ఇలాంటి సులభంగా వెళ్ళిపోయే మార్గంలో దేవుడు ఆశీర్వాదం ఇవ్వడు కష్టాల నుంచి వెళ్తేనే ఆశీర్వాదం లభిస్తుంది ఆ తల్లి యేసు వద్దకు వచ్చి చెప్పడంలో ఆశ్చర్యం లేదు నా ఇద్దరు కుమారుల్ని నువ్వు ఆశీర్వదించాలి వారిలో ఒకటి నీ కుడి పక్కన కూర్చోవాలి మరొకటి ఏడం పక్క నువ్వు మహిమరాజ్యంలోకి వచ్చినప్పుడు ఇది మత ఇరవైలో ఉంది ఏ సేవన్నాడో తెలుసా ఏమడుగుతున్నావో నీకే సరిగ్గా తెలియదు అప్పుడు మరో చక్కని సంగతి చెప్పాడు నా పాత్రలో ఉన్న దాన్ని నువ్వు తాగగలవా ఇదే సందేశం ఇప్పుడు బోధిస్తున్నా ఓ నేను సువార్త సేవ చేయాలి నిజంగా చేస్తావా ఓ దేవా సిస్టర్ జోస్లో పెద్ద మినిస్టర్ కావాలి ఓ నిజంగా కావాలా చూడండి తరచుగా కొన్నిటిని అడుగుతాం అదంతా మన పైన పడిపోవాలి మార్పును కోరుతాము అయితే మనం మాత్రం ఏమీ మారం నిజంగా రూపాంతరం చెందాలా లేక ఏదో అనువాదానికి ప్రయత్నిస్తున్నామా కానీ చూడండి నేను దీనిలో ఉన్న లోపాలను మాత్రం చెప్తున్నట్లున్నాను అయినా అది అవసరమే ఎందుకంటే ఇదిగో మరోవైపు రెండు రకాల బాధలుంటాయి ఎన్నడూ మార్పనేది లేక ఉండిపోవడం అదే బుద్ధి లేని వెర్రి పర్వతం చుట్టూ ఎప్పుడు తిరుగుతూ ఉండడం మళ్ళీ 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 కమాన్ అంతా తీరని అప్పులు ఎప్పుడు డబ్బుండదు ఎవరు తను స్నేహంగా ఉండలేవు ఎందుకంటే నీది చిరాకు పడే స్వభావం నీ పక్కనున్న వారందరూ వాళ్ళను వదుపు చేసి నీ ఇష్టప్రకారం పని జరుక్కుంటే వారితో కలిసి మెలగవు ఎప్పుడు వాళ్ళకే దొరుకుతుంది వారికే లభిస్తుంది పాపం నేను నా సంగతి ఏమిటి నా సంగతి ఏమిటి ఇరవై ఐదో లాగానే ఇప్పుడు ఇప్పుడు ముప్పై అయినా ఏమీ మార్పు లేదు నలభై వచ్చిన పరిస్థితి మారలేదు ఇప్పుడు యాభై ప్రేప్రభా నా ఈ సమస్య ఎప్పుడు తీరుతుంది చూడు చర్చికి వెళ్దాను టేబుల్ కొన్నాను కహ్వాన్ మీతో నిజం చెప్తున్నాను మీలో కొందరు అసలు ఇంకేమీ వినవలసిన అవసరం లేదు మీరు దీన్ని వినాలి ఈ ప్రసంగం దీన్ని మీ చేత ఆచరింపచేస్తుంది అనుకుంటాను నా ఉద్దేశం మీరు గ్రహించారు తెలుసా మన బైబిల్ రంగుల పుస్తకాల్లో ఉంటాయి వచన క్రింద గీతలు పసుపు ఎరుపు నీలం అన్ని రంగులు వాటిని చూసి గర్విస్తాం వాటిని తెరిచినప్పుడు ఎంతో పవిత్రమైన భావం మేము అలా చేయమని చెప్పొద్దు మీరు బైబిల్ తెరిచి చూసినప్పుడు ఇలా అనుకుంటారు ఓ ఓ భలే భలే మీ పక్కన ఉన్న వ్యక్తి చూడాలని ఆశిస్తుంటారు అవును ఆమె బ్రదర్ పోయినాడు సిస్టర్ జాయిస్ దాన్ని బోధిస్తే విన్నాను ఆ టేపు కొన్నాను సిలబస్ కొన్నాను అయితే చేస్తున్నావు నా కోసం కూడా బోధించుకుంటున్నా ఆ ప్రకారం చేయకుంటే ఏమీ తెలియదు వాక్య ప్రకారం చేయి వారు ఆశీర్వదింపబడతారు వినువారు కాదు చేయువారు యాకబు ఒకటి చెప్తుంది మీరు వినువారు మాత్రమై చేయకపోతే అప్పుడు మిమ్మల్ని మీరు మోసపుచ్చుకుంటూ సత్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అదంతా ఇలా జరుగుతుంది చూడు నేను ఆ పని చేయాలని తెలుసా అయితే అది మంచిదని తెలుసు దేవునికి స్తోత్రం ఆ పని చేయాల్సిందే ఆ పని చేయాలని తెలుసు అయితే ఇలాంటి ఐతేలు మనకు వచ్చిన ప్రతిసారి ఈ కుంటి సాకును బట్టి మనం మరోసారి అదే పర్వతం చుట్టూ తిరుగుతూ ఉంటాం వాగ్దానపు దేశపు పొలిమేరల వరకు చేరిన ఇస్రాయేలీలా మనం ఉండరాదు కొంతకాలం తర్వాత వేగులు ఆ దేశంలోకి వెళ్ళారు పన్నెండుగురు వెళ్ళి బయటికి వచ్చారు మోస చెప్పాడు దానిలోకి వెళ్ళి అది పాలు తేను ప్రవహించే దేశమేమో చూడండి సరే వాళ్ళు వెళ్ళారు అయితే పది మంది మహాకాయల గురించే చెప్తున్నారు ఓ అవును అక్కడ మంచి ఫలాలు ఉన్నాయి అది నిజమే అక్కడ ఆశీర్వాదం ఉంది ఓ అయితే మహాకాయలు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎదిరింపు సమస్య కొంచెం బాధ కొద్ది అసౌకర్యం కొన్ని గుండా వెళ్ళడం దృఢంగా నిలదొక్కుకోవడం ప్రతిదీ తేలిగ జరుగుకుండటం ఇద్దరు మాత్రం ఇలా చెప్పారు మనకు సాధ్యమే ఇద్దరు మాత్రం మిగతా వాళ్ళు అన్నారు అసాధ్యం చేయలేము 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 కనుక నలభై ఏళ్ళు అరణ్యంలో తిరుగులాడారు దేవుడు అన్నాడు నేను ఈ దేశంలో గుండా మిమ్మల్ని నడిపించి విజయాన్ని ఇస్తానని మీకు నమ్మకం లేకపోయినట్లయితే మీరు అరణ్యంలోనే ఉండండి కేవలం యోహష్వా కాలేబు మిగిలిన ఇస్రాయేలీల పిల్లలు నలభై ఏళ్ళు గడిచి వాగ్దాన దేశంలోకి వెళ్ళారు మిగిలిన ఇస్రాయేలీలందరూ ఎప్పుడు ఇలా చెప్పిన వారు అయితే 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 మొదట చనిపోయారు బైబిల్ మత్త ఇరవై ఐదులో గొర్రెలు మేకలను గురించి చెప్తుంది అదంటుంది ఏ వచ్చినప్పుడు మేకల్లో నుండి గొర్రెలు వేరు చేయబడును ఆమె నేను సంగతి కనిపెట్టాను గొర్రె అంటుంది బా మేకంటుంది అయితే 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 కమోన్ అవకాశాలు పెద్ద ద్వారం తెరవబడింది దానితో ఎన్నో ఎదిరింపులు అభివృద్ధి యొక్క వెల ఏమిటి శాతాంతా ఎలా నడవాలో నేర్చుకోవడం మరో ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే వెల చెల్లించాలని గ్రహించడం ఆది కాండం పన్నెండు ఇప్పుడు నేను బోధకు సిద్ధం ఇదే నా ఉపోద్ఘాతం ఇది ఆ బాణాలు వంటిది చూడండి అవి కదిలిస్తాయి ఇది నా ఉపోద్ఘాతం దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పాడు అయితే అబ్రహాం ఒక పని చెయ్యాలి ఒకట వచ్చిన యోహోవా అబ్రహాంతో హారాన్లో చెప్పాడు నీ తండ్రి ఇంటి నుండి నేను చూపించు దేశమునకు బంధువుల యొద్ధ నుండి నీ స్వంత దేశము నుండి సమస్తాన్ని వదిలేసి నేను చూపు దేశమునకు వెళ్ళుము నేను నిన్ను గొప్ప జనముగా చేసి ఎన్నో విధములుగా నిన్ను హెచ్చించి ఘనపరిచేదను నీ నామమును ప్రసిద్ధపరిచే గొప్ప చేసేదను నీవు ప్రజలందరికీ ఆశీర్వాదంగా ఉందువు అబ్రహము పై స్థాయికి ఎదగడం కోసం దేవుడు మొదట నిబంధనను చేసుకునే వ్యక్తిగా అతడు ఎదగడం కోసం జనాంగాలకు తండ్రి అయ్యేందుకు జనములకు తండ్రి ఇప్పుడున్న విధంగా దేవుణ్ణి తెలుసుకునేందుకు ఆయన ఒక స్నేహితుడు అనబడేటందుకు అతడు కొన్ని వదులుకోవాలి నేటి సందేశం చాలా తేలికైంది మరో స్థాయి పైకి వెళ్ళాలంటే నువ్వున్న చోటనే ఒక విలువైన ఖరీదైన పెట్టుబడి పెట్టాలి చూడండి అది మనకు ముఖ్యం కాకుంటే దానికి మనం ఎలాంటి విలువను ఇవ్వం హలో అందుకే మూలన పెట్టిన పాత దుస్తులు బీరువాలోంచి తీసి ఎవరికైనా ఇచ్చేస్తే అది ఇవ్వడం కాదు అది వాక్యానుసారంగా ఇవ్వడం కాదు వాటిని ఇతరులకు ఇస్తే మంచిదే వ్యధపరచడం కంటే ఇదే మంచిది నిజంగా అదే మంచిది ఇస్తున్నామని మనం నిజంగా చెప్పాలంటే దాన్ని అనుభవించాలి దావి చెప్పాడు ఊరికి దొరికిన దాన్ని దేవునికి అర్పించను ఒక రాజు సమస్తం ఇస్తానన్నా ఉచితంగా లభించిన దాన్ని దేవునికి అర్పించనన్నాడు తెగులు ఏర్పడింది బలులను అర్పించడానికి భూమిని కొనాలి ఆ రాజు అంతా ఇస్తానన్నాడు అతను అన్నాడు లేదు ఉచితంగా లభించిన దాన్ని దేవునికి ఇవ్వను అతడు వెల్లం చెల్లించాలి అభివృద్ధి విలువను గురించి చర్చిస్తున్నాం లేక దాన్నే మరొక విధంగా చెప్తే కొత్త స్థాయి కొత్త సాతాను మనల్ని ఉన్నత స్థాయికి ఎత్తమని దేవుణ్ణి అడుగుతాం అయితే భావాల్లో కొంత ఎదురింపుకు గురి అవ్వాలనే సంగతిని గ్రహించిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళాలనుకుంటాం మనం ఎన్నడూ పట్టు వదలకూడదు పైసాయికి వెళ్లాలంటే తప్పక విలువ చెల్లించాలి సాధారణంగా ఈ విలువ మనల్ని వెనక్కి లాగి నిలుపుతున్న ప్రజల నుండి దూరంగా వెళ్ళిపోవడం ట్యూన్లో ఉంటే ఈ చక్కని ఆఫర్ పొందడానికి అవసరమైన వివరాలన్నింటినీ నా అనౌన్సర్ తెలుపుతాడు గుర్తుంచుకోండి దేవునికి మీ పట్ల మంచి పథకం ఉంది దాన్ని వదులుకోకూడదు మనసులో తీర్మానించుకోవాలి